హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం? పదండి. ఇప్పుడు మేము సద్దుల బతుకమ్మను పేరుస్తున్నామండి. ఈ బతుకమ్మను పేర్చుకుంటూ బతుకమ్మ పండుగ గురించి తెలుసుకుందాం. బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ ఆశ్వయుజ మాసం అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మ పేరుతో మొదలై దుర్గాష్టమి సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్ర పండుగ. తెలంగాణలో గౌరీదేవిని బతుకమ్మ రూపంలో 9 రోజుల పాటు కొలుస్తారు. ఈ 9 రోజులు బతుకమ్మకు ఒక్కొక్క రకమైన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. మరి ఆ 9 రకాల బతుకమ్మలను మరియు నైవేద్యాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రోజు మహాలయ అమావాస్య, దీన్నే పితరామాసాని కూడా అంటారు. ఈరోజు చనిపోయిన పితృదేవతలను తలుచుకుంటూ వారి పేరున బ్రాహ్మణులకు ధాన్యాలను ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. మొదటి రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని అంటారు. అనగా బతుకమ్మను పేర్చడం కోసం ఒక రోజు ముందుగానే పూలను కోసుకొచ్చి పెట్టుకుంటారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ. ఈరోజు బతుకమ్మకు సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం సమర్పిస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ఈరోజు ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం సమర్పిస్తారు. నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ. ఈరోజు బతుకమ్మకు నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లంతో నైవేద్యం సమర్పిస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. ఈరోజు అట్లు లేదా దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ. పూర్వం 6వ రోజున బతుకమ్మను పేరుస్తుండగా బతుకమ్మకు మాంసం తగిలిందట. ఇలా జరగడాన్ని అపచారంగా భావించి ఈరోజు బతుకమ్మను పేర్చడం ఆపేశారు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ. ఈరోజు బియ్యం పిండిని వేయించి వాటిని వేపకాయలంత పరిమాణంలో ఉండలుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ. ఈరోజు నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. 9వ రోజు చివరి రోజు సద్దుల బతుకమ్మ. ఈరోజు బతుకమ్మకు 5 రకాల అన్నాలను మరియు మలీద ముద్దలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ 5 రకాల అన్నాలు పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం మరియు నువ్వులన్నం. 9వ రోజు చివరి రోజు అవ్వడంతో తెలంగాణలోని ప్రజలందరూ కూడా కొత్త బట్టలు కట్టుకొని ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇక ఇప్పుడు పెద్ద బతుకమ్మను పేర్చడం కూడా అయిపోయిందండి. ఇప్పుడు గౌరీదేవి రూపమైన పసుపును ముద్దగా చేసి తాజా పువ్వులు, చిక్కుడాకులు మరియు గుమ్మడి పువ్వుల మధ్యలో ఉంచాలి.
ఈ గౌరీదేవిని కుంకుమతో అలంకరించి పెసరపప్పు చక్కెరను నైవేద్యంగా సమర్పించాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి నా వీడియో. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.